కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న కొడుకును హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కాకర్లవంక గ్రామానికి చెందిన పెద్దనకు ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు ఈశ్వర్ మద్యానికి బాణసై తరచూ ఇంట్లో ఇబ్బందులకు గురిచేసేవాడు తీరు మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోగా గత నెల ఇరవై తేదీ ఇంట్లో ఉన్న ఆవులను ఎవరికీ తెలియకుండా అమ్మకానికి పెట్టాడు ఈ క్రమంలో ఇద్దరికి గొడవ మొదలైంది ఇద్దరికి సర్ది చెప్పేందుకు పెద్దన్న బావమరిది సురేష్ ప్రయత్నించాడు ఇద్దరు వినకపోగా పెద్దన్న ఈశ్వర్ని బలంగా కొట్టడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయి కొంతసేపటికి మృతి చెందాడు దీంతో ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న మామిడి తోటలో సురేష్ సహకారంతో కొడుకు మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు అయితే గత కొన్ని రోజులుగా అన్న ఇంటికి రాకపోవడంతో తమ్ముడు రమేష్ కి అనుమానం వచ్చి తండ్రిని నిలదీయగా అసలు విషయం బయటపెట్టాడు దీంతో మృతిని తమ్ముడు రాళ్లబుడుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు సంఘటనా స్థలంలో పాతిపెట్టిన పెట్టిన రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికి తీశారు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు నిందితుడు మృతుడి తండ్రి పెద్దన్నతో పాటు అతని బామర్ది సురేష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు